నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, మనందరికీ తెలుసు ఎన్నికలు రాబోతున్నాయి. 4 నెలల్లో ఎన్నికల డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి, అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా మన నంద్యాలలో గత 4 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధి పనులు ఈ 4 నెలల్లో పూర్తి చేసేయాలనే తాపత్రయం మన నంద్యాల నియోజకవర్గంలో కూడా మనం చూస్తున్నాము. టోటల్ నంద్యాల పట్టణాన్ని అష్ట దిగ్బంధనం చేసి ఆ రోడ్లు వేసే కార్యక్రమాలను కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా నేను చెప్పదలుచుంది ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో, నవరత్నాలను కూడా అమలు చేస్తుందో, ఆ యొక్క సంక్షేమ పథకాలను నవరత్నాలను కూడా నేడు మనం గడప గడప వేస్తారని మన ఎమ్మెల్యేలు పాంప్లెట్స్ తీసుకొని తిరగడానికి కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుందని ఏమిటంటే, ఈ యొక్క సంక్షేమ పథకాల వల్ల, మీరు తీసుకుని వస్తున్న ఈ నవరత్నాల వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో వారి యొక్క బతుకుల్లో ఏం మార్పు వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాము. నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము డిమాండ్ చేసింది ఏమిటంటే, మీరు ఈ యొక్క సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి, నవరత్నాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి సంవత్సరం 40,000 కోట్లకు పైబడి అప్పులు మీరు తీసుకుని వస్తున్నారు. ఆ అప్పులు ఎలా తీర్చాలని మేము ప్రశ్నిస్తున్నాం. అది కాక సామాన్య ప్రజల, మధ్యతరగతి ప్రజల ముక్కు పిండి విద్యుత్ ఛార్జీలను పెంచేసి, మీరు కరెంట్ ఛార్జీలను పెంచేసి, లిక్కర్స్ ఎక్కువ ధరల గమ్ముకు మరియు ట్యాక్స్లు వసూలు చేస్తూ గ్యాస్ ధరలు పెంచేసి, ఇవన్నీ నిత్యావసర సరుకుల పైన ధరలు పెంచేసి మీరు ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసి మరి అదే డబ్బుని సంక్షేమ పథకాలని ప్రజల్లో పంచడం జరుగుతుంది. ఈ యొక్క మభ్యపెట్టే ప్రణాళికలో నుంచి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మన నంద్యాల ప్రజలు బయటికి రావాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము పిలుపునిస్తున్నాము. మీరు తీసుకుని వచ్చిన ఈ సంక్షేమ పథకాల వల్ల కానీ, నవరత్నాల వల్ల కానీ మీరు తీసుకొని పోతున్నారు ప్రజలు. మీరు ఇవన్నీ అడుగుతున్నారు, నవరత్నాలు మీకు అందినాయా లేదా అని ప్రతి గడప గడపకి తిరిగి మీరు ప్రజలని అడుగుతున్నాను. నేను ఒక్కటే మీకు నంద్యాల నాయకత్వానికి ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాను, మీరు ఈ సంక్షేమ పథకాలు ఎలాగైతే ప్రజలు తీసుకుని వచ్చి చెప్తున్నాయో అందాయా లేదా అని ఒకటే ఒక ప్రశ్న మీరు ప్రశ్నించండి. మీ బ్రతుకు బండి ఎలా నడుస్తుంది? మీరు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయిన తర్వాత మీ తలసరి ఆదాయం ఏమిటి? మీకు ఖర్చు ఎంత పెరిగింది? ఎలా బ్రతుకుతున్నారని ఒకసారి ప్రశ్నించండి. మీకు దానికి వ్యతిరేకంగా జవాబు రాకుంటే మిమ్మల్ని ప్రశ్నించండి. మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాము. కాబట్టి నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికల ముందు జరిగే అభివృద్ధిని మీరందరూ ఏదో 4 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిగా చూడకూడదని, కేవలం ప్రజలలోకి వెళ్ళి ఓట్లు దండుకునే కోసమే ఈ యొక్క 4 నెలల్లో నంద్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వాలలో ప్రజల బ్రతుకు భారమాయే నినాదంతో, నమ్మకం దేనికి, భవిష్యత్తు ఎవరికి అనే నినాదంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల మధ్యలోకి వెళ్ళబోతుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబాల జనజీవనం పైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతి వార్డులో తిరిగి వారి యొక్క అభిప్రాయాలను కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సేకరించి, ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను రేపు పొద్దున ప్రజల ముందుకు తీసుకుని వచ్చి వీరి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రజలకు తెలియజేస్తున్నాము. తప్పకుండా మేము పూర్తి చేస్తున్నాము. త్వరలో కొన్ని నియోజకవర్గాలలో ఎంపీకి కానీ, నంద్యాల ఎంపీకి కొన్ని నియోజకవర్గాల అసెంబ్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పేర్లు కూడా అతి త్వరలో అనౌన్స్ చేయబోతున్నాము.